నా కడెన్సియర్ గారు సియర్ కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. కడెన్సియర్ కులం విషయంలో మొదటి నుంచి కూడా సందేహాలు ఉన్నాయి మాకు. ఆయన 30 సంవత్సరాలు మాదిగ అని చెప్పుకోండు, మా మోత్కుపల్లి నరసింహులన్న ఈయన మాదిగ కాదని చాలా వేదికలలో చాలా సందర్భాలలో కూడా మాట్లాడడం జరిగింది. 30 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను బైన్ల కులస్తానని చెప్పుకోవడం జరిగింది. మాదిగలో ఉపకులమైన బైన్ల కులం అంటే మా ఉపకులం దాంట్లోనే. అప్పుడు కూడా బైన్ల కులం అంటేనే మా అన్నలుగా మేము భావిస్తాం, కానీ బైన్ల కులంతో ఈయనకు ఏనాడు కూడా అట్లాంటి సంబంధాలు కూడా లేవు. ఒక కులం మీద ఇంత చర్చ జరిగినప్పుడు 30 ఏళ్ళు మాదిగ అని చెప్పుకున్నాడు. 30 ఏళ్ళ తర్వాత రాజకీయాల తర్వాత ఈయన మాదిగ కాదు అన్నప్పుడు ఆయన బైన్ల కులం అని చెప్పుకుండు. ఇప్పటికీ కడెన్సీఆర్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఆయన బైన్ల కులమా, పద్మశాల కులమా, ఇంకే కులమా అనేది కూడా చాలామందిలో కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఏ కులం అనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. మాదిగలు అంటేనే మానవత్వానికి మారిపేరు, మాదిగలు అంటేనే హమ్మతత్వం, మాదిగలు అంటేనే సహోదరతత్వంగా మాదిగలు నమ్మకంగా ఉంటారు. ఒక పేరు ఒక కులం మీద ప్రస్తావన జరిగినప్పుడు ఏ ఉదాహరణ ఉంది పలాని అంజన్నను పలాని రమేష్ను అంటే ఆయన మాదిగ మాకు ఇక్కడ చుట్టాలు ఉండని చెప్తారు. మరి కరెన్సీఆర్కి బైన్ల కులం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ కూడా సంబంధాలు ఈయన మా కులం అని కూడా ఏ బైన్ల కులస్తులు అన్నలు మా బైన్ల కుల వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా సుట్టీర్థం లేదు. మరి అట్లానే మాదిగ కులం అంటేనే పెద్ద కాకిబలం ఉన్నది మాదిగ కులం. అట్లాంటి కులంలో కూడా ఎక్కడ కూడా మాదిగని ఇక్కడ ఈయనకు చుట్టాలు లేదు, అట్లాంటి బైన్ల కులం లేదు. మాదిగలది ఎట్లయితే డప్పు చెప్పు వృత్తి ఏదైతే ఉందో అది అట్లాంటి వృత్తి మాది. బైన్ల కులస్తులది కూడా గావు అంటే పండుగల రోజు గావు పడతారు. నిజంగా కడెన్సీఆర్ గారికి బైన్ల కులం మీద ప్రేమ ఉంటే జో మేకమ్మ అని పాటలు కూడా బైన్ల కులస్తులు పాడతారు, అట్లా పాడవాటిన చరిత్ర లేదు. ఇలా మేమున్నాం, పీజీ పిహెచ్డి చేసినా నేను డప్పు కొడతాం, మాది కుల వృత్తి డప్పు వృత్తి కాబట్టి డప్పు కొట్టేది. ఎవరిని ఏ మాదిగని చూసినా మా రాజన్న కూడా మొన్న డప్పు కొట్టిండు, అంటే మా వృత్తి డప్పు కొట్టే వృత్తి. మరి అట్లాంటప్పుడు ఈయన ఎక్కడ కూడా ఈయన వృత్తిపరంగా సరే అది కొట్టకపోయినా చదువుకోవడం ముందు ఉన్నా ఆ వృత్తికి సంబంధించిన మూలాలు కూడా ఎక్కడ కనిపించలేదు కడెన్సీఆర్ దగ్గర. అట్లాంటి వ్యక్తి ఇలా మాదిగలను ఆయన మోసం చేసినట్టుగా మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఆయన విషయంలో 2014 కూడా మేము మాట్లాడినప్పుడు తల్లి కులాన్ని ఓన్ చేసుకున్నా అని తల్లి కులంతో ఆయన ముందుకు వచ్చి నేను మాదిగమాది అని చెప్పుకుంటే కూడా మాదిగలంచి కూడా అదే కులం పేరు చెప్పుకుంటున్నామో అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటప్పుడు కడెన్సీఆర్కే కులం మీద సందేశాలు ఉన్నప్పుడు, మాకు సందేశం ఉన్నప్పుడు, రేపు భవిష్యత్తులో కూడా మాదిగలకు రేపు కావ్యకి టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మాదిగల చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తప్పుకోవటానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. అరే ఇంత అన్యాయమా? ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, నేను ప్రజల కోసం అని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మాదిగల విషయంలో ఎంత విమర్శిస్తున్నావు? అరే దళిత బంధు విషయంలో 12 లక్షల మీద మొట్టమొదట నువ్వు ప్రకటిస్తున్నావు, చేవలలో అది కూడా ప్రకటించలే. అందుకోసమే మాదిగ విషయంలో ఖచ్చితంగా మాజీ జాతి చాలా తీవ్రంగా ఉన్నాము. ఖచ్చితంగా కడియం కావ్యకు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలో ఎట్లా పర్యటిస్తాడు రేవంత్ రెడ్డి, మాదిగలు రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాదిగలకే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిఆర్ఎన్ కూడా నిజంగా నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డను ఉద్యోగం నుంచి నీ బిడ్డను ఎంపీ టికెట్ నుంచి విత్డ్రా చేసుకోవాలని కూడా మేము సిఆర్ఎన్ డిమాండ్ చేస్తున్నాం. నీ విషయంలోనే చాలా సందిగ్ధంతో ఉంది, నీ విషయంలో క్లారిటీ లేనప్పుడు నువ్వే సర్దుమానుగుతున్నప్పుడు సిఆర్ఎన్ చెప్పలేదా? మేము ఉద్యమంలో దండోర ఉద్యమంలో మొదటిసారి మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మాదిగాని తెలుసు, మాకు మాదిగ అన్న తర్వాత మోత్కుపల్లి నరసింహన్న చాలా సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నేను బైన్లా అని చెప్పుకుంటూ వచ్చిండు. చూడండి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చంద్రబాబు వెన్నుపోటు వచ్చిండు, మా నరసింహన్న వెన్నుపోటు వచ్చిండు, కేసీఆర్ ఇద్దరికి టికెట్ ఇస్తే ఆయనకు వెన్నుపోటు వచ్చి ఇలా కాంగ్రెస్ రేపు రేవంత్ రెడ్డి కూడా ఈయన వెన్నుపోటు ఓడుస్తాడు, అది గమనిస్తలేదు రేవంత్ రెడ్డి. అందుకోసమే ఆయనను మాదిగలను అనగదొక్కే విషయంలో కడెన్సీఆర్ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి కడెన్సీఆర్ గారికి మాదిగలు రేపు మాదిగ పల్లెలలో ఎట్లా తిరుగుతారో కూడా సమాధానం చెప్పాలి. ఒక ఆంధ్ర అతన్ని చేసుకున్నాకు ఇలా తెలంగాణలో స్థానం కల్పిస్తుంది. అసలు కడియం కావి ఎవరండి? అసలు కడెన్సీఆర్ కన్నా కనీసం పెద్ద మనిషికి ఒక జ్ఞానమని ఉండాలి కదా.
నా బిడ్డ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, దండర ఉద్యమంలో పాల్గొనలేదు. అసలు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా? మేము కష్టపడి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అరెస్ట్ అయిన ఇందిర పార్కులో 9 మందిలో ఉంగ పెలిసిన వ్యక్తి నేను ఒకరిని. అటు దండోర ఉద్యమంలో పనిచేసినాం, ఇటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మేము కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఇలా మీరు అధికారాలు అన్వయిస్తున్నారు సిఆర్ అన్న గారు. అట్లాంటి మీ బిడ్డకు సంబంధం లేని విషయంలో మీరు టికెట్ ఇప్పించడంలో ప్రయత్నం చేసే మేము వదిలిపెట్టము. కాంగ్రెస్తో పాటు సిఆర్ అన్నతో పాటు ఖచ్చితంగా మేము ఎవరిని వదిలిపెట్టాం, అది మాదిగలకి ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మేము ఉద్యమ రూపం ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా కోఆర్డినేట్ చేసి రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జయభీం జయమాదిగా.